కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా యాచకులు మరియు పేద ప్రజలు ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అటువంటి నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని గత నెల నుండి ప్రతిరోజు సుమారు 300 నుండి 400 మందికి ఉచితంగా భోజనం పెట్టడానికి ముందుకొచ్చిన పార్సిగుట్ట యువత. మొదట యాచకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పార్సిగుట్టకు చెందిన రిచర్డ్స్ కొంతకాలం తానొక్కడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు తన స్నేహితులు మరియు దాతలు ఆర్థికంగా సహాయం చేయడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకలితో ఉన్న పేద ప్రజలకు ఆహారం అందిస్తున్నాడు. लाइन ला रहा పెట్టు పాండు తప్ప నా పేరు రిచర్డ్. మేము గత 30 రోజుల నుంచి లాక్డౌన్ పాండమిక్ లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. స్ట్రీట్స్ పైన ఉన్న వాళ్ళకి, ఇట్లా పేదోళ్ళకి, పూర్ పీపుల్ గుడిసెలు ఉన్న వాళ్ళకి అన్నం లేక చాలా పరిస్థితి చాలా బాగాలేకుండా వాళ్ళకి ఫుడ్ దొరకలేదు. అలా మేము ఫుడ్ స్టార్ట్ చేసాము. ఇవాళకి 30 డేస్ లాక్డౌన్ డైలీ ఒక 300 to 400 మెంబర్స్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇట్లా బౌద్ధవన్ డివిజన్ నుంచి ఉన్నాం మేము. అట్లనే మెయిన్ ఇప్పుడు ఈ లాక్డౌన్లో మెయిన్ పోలీస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా 1 ఇయర్ నుంచి చాలా కష్టపడి వాళ్ళు మనకి పబ్లిక్కి చాలా సేవలు చేశారు. వాళ్ళకు కూడా ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్, నార్మల్ పబ్లిక్తోని. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే రోడ్ పైన స్ట్రీట్స్ ఉన్న వాళ్ళకు ఫుడ్ అందుతలేదు టైంకి. ఆ రకంగా మేము స్టార్ట్ చేసాము. మా లెక్కన ఒక 4 అనుకుంటే వాళ్ళకి సాయం పొందినంత మటుకు 4కి ఫుడ్ పెడితే చాలా బాగుంటుందని మా ఉద్దేశం.